శాతం ఎన్బిఓల పుస్తకాలు చదువు వస్తుంది ఏమైనా పిచ్చోనే పోయి కొడుకు ఇంగ్లీష్ ఇందస్తే ఎన్బిఓ వేల పుస్తకాలు బాత్రూంలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ పోటుగాని కదా నువ్వు నువ్వు ఎన్బిఓ వేల పుస్తకాలు చదివి ఏం నేర్చుకున్నావు ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఏది ఇస్తానని చెప్పి ఎట్లా మోసం చేయాలి నేర్చుకున్నావా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేస్తాను మోసం చేసి మోసాలు నేర్చుకున్నావా నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా అని మోసం చేయడం నేర్చుకున్నావా నువ్వు నాకు హిందీ ఇంగ్లీషు రాదట నాకు తెలుసు నేనేం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధలేదని తెలుసుకుంటూ చదువుకున్నాను నేను పేద ప్రజల కష్టాలు ఏందో చదువుకున్నాను నేను పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో తెలుసుకున్న కలిసి చదువుకున్న నేను తెలుసు నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టాలు ఏ విధంగా ఇబ్బందులు ఏ విధంగా తిండి లేకున్నారు నీడ లేకున్నారో దాన్ని చదువుకున్న నేను మా గురువులు మా పాఠశాలకు సంస్కారం నేర్పింది సభ్యత నేర్పింది నీలక కుసంస్కార హీనుడుగా నేర్పలేను నీలక భాష నేర్పలే ఇప్పుడు నీ దగ్గర నేర్చుకుంటున్నా అప్పుడు నేర్పలే మామూలు ఇప్పుడు నేర్చుకుంటున్న భాష మెడల్ నర్త్ అవునాయి ఏంటి మెడల్ నర్త్ మెడలు కాదు కాదు మెడలు వన్ స్థాన కాంచలి ఆయనే భాష మెడలు వన్ స్థాన కాంచలి మెడలు నర్త్ అనే కాడికి వచ్చింది లెక్క ఇక తుక్కుడే తుక్కుడే కానీ గుర్తుకో బిడ్డ అని కాదు మెడలు నాలుగు నర్తలేట మెడలు తలక కూర తిని తిని అడగలేదు రోజు తిని తిని బోటి తలక సపరేట్ ఉంటాయి బోటి కూర తలకా కూర లివర్ కిడ్నీ రోజు ఇన్న గుర్తున్న వచ్చారా కూచుడు కూడా కోసి 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 ఏ పాటు కాపాడు ఏం పని పీకుడు పని ఏం లేదు మంచిగా అయితే పాటి పోవాలా అది వాళ్ళు కోడి వేసి కోడిని తలకా వేరే నడతాడు గొర్రెపిల్ల తలకా వేరే కాళ్ళు వేరే బోటి వేరే కోలశుర్ర బ్రెయిన్ బ్రెయిన్ వేరే ఇంకా బోటి ఇంకేమిటి లివర్ జబడా జబడా అవన్నీ వేసేసి అదే భాష వస్తుంది పాపం ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే భాష వస్తుంది నలుగురి పక్క నువ్వు చెప్తా ఎప్పుడు నర్తో చెప్పు నేస్తా నేనేస్తా మా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నువ్వు మెడల్ నర్త నాలుగు ముక్కలు నర్త అంటే నరికించుకోవడానికి సిద్ధము నువ్వు సిద్ధమా ఫస్ట్ చెప్పు నువ్వు సిద్ధమా రే గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్టర్లు ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద నక్సలైట్ పోస్టర్లు ఇచ్చారు మా మీద ఫలానా పేటకు చంపుతామన్నారు ఫలానా రోజు చంపుతామన్నారు అప్పుడే భయపడే పీకుడు నీకు ఎవరు భయపడతాడు నీకు నువ్వు ఏం పీకావు నువ్వు ఏం మొదలు చేసినావు అని నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు చెప్పు ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపుతా అంటావా నువ్వు చెప్పు ఎప్పుడు చంపుతావు చెప్పు పక్క నీ దగ్గరకు వచ్చి నీతోని చంపించుకునే ధైర్యం ఎస్ బండి సంజయ్కే కాదు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కాచేపు జెండా కోసం కమలపు జెండా కోసం త్యాగాలకు సిద్ధమై పోరాట కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నక్సలేట్లు పోర్చలేసి సంపుతా అంటేనే భయపడకుండా సిద్ధాంతం కోసం ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం పేద ప్రజల కోసం విద్యార్థి ఉద్యమాలు చేసి అనేక సార్లు జైలుకు పోయి వచ్చినటువంటి కార్యకర్తలు మేము లాఠీ దెబ్బతిన కార్యకర్తలు పోలే లాఠీ దెబ్బలు మాకు ఇంకా మా కార్యకర్తలు మా నాయకులు లాఠీ దెబ్బలు పోలే ఇప్పటికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ కళ్ళ ముందు నిర్మించడానికి కోసం అనేక మంది కార్యకర్తలు త్యాగం చేశారు త్యాగం చేసినప్పుడు వాళ్ళ కార్ల ముందు కార్యకర్తలు త్యాగం చేసినప్పుడు మా నాయకులు భయపడి దుబాయ్ పోలే మస్కట్ పోలే లండన్ పోలే ఇప్పటికీ పనిచేస్తున్న కార్యకర్తలు ఇప్పటికీ
రాజకీయ పార్టీ ఉన్నాం డెఫినెట్ గా రాజకీయ పార్టీ ఏం తన విస్తృతను పెంచుకుంటది అభిప్రాయాలు కలిసి మాతో మా ఫిలాసఫీ నచ్చి జాయిన్ అయితే జాయిన్ చేసుకుంటాం వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి పదవులు ఇస్తాం తప్పకుండా ఎందుకు తప్ప ఎందుకు పెద్ద మేము తప్పు చేసినట్టు జరగనిదేదో జరుగుతున్నట్టు ఇదో అరాకిరి వ్యవహారం ఇష్యూ మీద మాట్లాడరు సమస్య మీద మాట్లాడరు ప్రజలకు సంబంధించిన విషయం మీద మాట్లాడరు అన్ని అడగోలు మాటలు అబద్ధాలు అసత్యాలు పూర్తి సత్యదూరమైన విషయాలు ఇవన్న గట్టిగా మాట్లాడితే గట్టిగా నిలదీస్తే దేశద్రోహి ఇది ఎక్కడ ఫిలాసఫీ నాకు అర్థం కా డా కమాన్ ఎవరు దేశద్రోహులు తెలుద్దాం ఈ దేశాన్ని ద్రోహం ఎవరు చేస్తున్నారో తెలుద్దాం ఈ రోజు నేను మాట్లాడుతుంది వదలం మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం మిమ్మల్ని తెలంగాణ రైతులు పండించే ధాన్యం పూర్తిగా కొనేదాకా వదిలిపెట్టము రాసి పెట్టుకో మేము కొనము అంటే మీరు చెప్పు పాలసీ రైతులు నిర్ణయించుకుంటారు మీకు ఓటే అన్న వద్దని అంతే కదా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నమ్ముతారు నిన్ను నమ్మినా మరి నిన్న పాట నమ్మిరి నిన్ను నమ్మితేనే నేను 150 బైట్లు అయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2018లో 107 స్థానాలలో నీ డిపాజిట్ పోయింది మేము 88 స్థానాలు గెలిచినాము నిన్ను నమ్మలేదా నన్ను నమ్మలేదా ప్రజలు ఎవరు నమ్మలేదు నీ కథ నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు చెప్పుకోవడంలో నీ సిగ్గు పోతా ఉంది అక్కడ వాస్తవంగా చెప్పానంటే నువ్వు నాతో మళ్ళీ చెప్పిస్తున్నావు కాబట్టి ఈ అడ్డగోలు మాటలతో వ్యవహారం చేస్తామంటే కేసీఆర్ భయపడాడు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతోమంది ఎన్నో మాట్లాడారు ఎన్నో ఎన్నో మాట్లాడారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నీ ముక్కు బాగాలేదు అనుకోడు నీ ముడి బాగాలేదు అనుకోడు గీదా మాట్లాడేది పద్ధతి నువ్వు మందు తాగుతావు నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినవా నాకు మందు ఎప్పుడు వచ్చినా మందు కలిపినవా నువ్వు మాట్లాడచ్చున అట్లా నీ సంస్కారం నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా ఇదేనా నీ సంస్కారం ఇదే అవే మాట్లాడేది నాకు అర్థం కాదు అందుకే కదా నీ మెడల్ ఇరుకుడతా నేను ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్ కచ్చి దున్నుతా ఏంది నేనేమైనా దొంగ పని చేసినా దానా ఫామ్ హౌస్ కాడ అడుగుపెట్టి 6 ముక్కలైతే నాకు ఒక అనుకుంటున్నామేమో ఈ దేశంలో ఉండేటువంటి భూసంస్కరణల ప్రకారం చట్టాల ప్రకారం బాజాప్తా నాకు ఫామ్ ఉంది నాకు వ్యవసాయదారుని నేను నేను పుట్టిందే వ్యవసాయంలో ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాప్తా నీలాకేం నేను గెస్ట్ హౌస్ కాదా అక్కడ నాకున్నది అది వ్యవసాయ క్షేత్రం అది ఫార్మర్ హౌస్ ఫామ్ హౌస్ కాదు అని లంగమాటలు మాట్లాడతారు ఫామ్ హౌస్ 1000 ఎకరాలు పోయింది నాది ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా 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 అత్తగారులది పోయింది మాది పోయింది మా ఊళ్ళే మునిగిపోయినాయి అప్పర్ మానేర్ ప్యాక్ట్లు కావచ్చు నిన్న మిడ్ మానేర్ ప్యాక్ట్లు కావచ్చు ఊళ్ళే మునిగిపోయినాయి మాకు వారసత్వంలో వచ్చిన భూములు మునిగిపోతే మాకు అవకాశం ఉన్నక్కడ కొనుక్కొని బాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాము మీరందరూ కూడా వచ్చిన నేను మిమ్మల్ని అందరినీ భోజనం పెట్టిన అక్కడ నా ఫామ్ హౌస్ మీరు చూసిన విలేకరులందరూ నేను దాచి పెట్టుకున్నాను అది మీరందరూ వచ్చి నా ఫామ్లో కూరగాయలు తీసుకున్నారు ఆ రోజు నేను ఆహ్వానించి మిమ్మల్ని లంచ్కి రామని చెప్పి నిజం కాదా ఇది వాస్తవం కాదా మీరు కూడా దయచేసి నేను ఏమంటే మరి ఎవరు ఏం చెప్తే అది రాసుడు కాదు ఈ ప్రధానమంత్రి చేసిండు సీలేరు ప్రాజెక్టు గుంజి ఆంధ్రాకి ఇవ్వడం ద్వారా ఆనాడు మీరు ఎక్కడ పండుకున్నారు శాశ్వతమైన ద్రోహం కాదా తెలంగాణకు అది మీకు సాధగాలే మీరు నోరు తెరవలే కానీ నేను తెలిసిన ఆ రోజు మోడీ గారు అడిగింది నన్ను నన్ను ఫాసిస్ట్ అన్న నువ్వు అని ఏ సన్న సార్ అని చెప్పిన నేను నా కడుపు మండింది అన్న సీలియర్ ప్రాజెక్ట్ గుంజుకొని ఇచ్చిన్నాడు ఎవరే ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి నేను ఢిల్లీలో బాజాప్త పేపర్లలో వచ్చి నన్ను అడిగింది ఆయన నువ్వు నన్ను ఫాసిస్ట్ అన్న కేసారంటే అన్న నేను తప్పకుండా మా రాష్ట్రం యొక్క హక్కును గుంజుకున్నావు కాబట్టి మమ్మల్ని ఒక మాట అడగలేదు కాబట్టి కనీసం మాకు సంప్రదించకుండా 7 మండలాలు గుంజి ఇచ్చినావు కాబట్టి నా కడుపు మండి అన్న అని చెప్పిన తప్ప నిజం కాదా ఇది వాస్తవం కాదా ఇట్లా అనేక అన్యాయాలు తెలంగాణకు చేసింది మీరు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యింది మీరు బీఆర్జీఎఫ్ 450 కోట్లు ఎగబెట్టింది మీరు చట్ట ప్రకారం ఉన్నటువంటి నవోదయ పాఠశాల ఇయ్యింది మీరు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇయ్యండి మీరు తెలంగాణ మీద పక్షపాత వైఖరి వహిస్తున్నది మీరు అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసేది మీరు నేను మళ్ళీ చెప్పిన నిన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా, సర్దుబాటు కావాలి, కొంచెం స్టాండ్ కావాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలి, కేంద్రంతో ఎందుకు ఘర్షణ వైఖరి ఎందుకు ఉండాలని చెప్పి మేము కొంత సర్దుబాటు ధోరణిగా పోయినాం. దాన్ని అలుసుగా తీసుకొని అడ్డజిడంగా పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇష్టమైన అబద్ధాలు చెప్తాం. ఈ వదిలిపెట్టాం మిమ్మల్ని, వదిలిపెట్టనే పెట్టాం. ప్రతి విషయంలో తప్పకుండా వెంటాడతాం, వేటాడతాం, ఎక్స్పోజ్ చేస్తాం. ఎక్కడి దాకైనా పోతాం. కేసీఆర్ ఎక్కడికి పోవాలో నువ్వు చెప్తావా? నేను ఫెడరల్ ఫ్రంట్ అని ఇంట్లో వాడుకున్నానా? నేను నీ కావన్నా ఫెడరల్ ఫ్రంట్ అర్జెంటుగా, అర్జెంటు కావన్నా అయింది. ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి రైతులకు ఇంకో మాట చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడిండో, మెడలు వంచుతా తొడలు వంచుతా అని మాట్లాడిండో, ఈయనకి మెడ మీద తలకాయ లేదని తెలిసిపోయింది. ఇవాళకి సమాధానం రాలే. తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను స్టేట్కి వచ్చిన అడిగిన వడ్లు తీసుకుంటారా తీసుకోరా, అది దప్పించింది, అయిపోయింది, దప్పించింది కదా. ఇప్పుడు పోరాటం చేయాలి, మేము ధర్నా కూర్చుంటాం శుక్రవారం, నన్ను కూర్చుంటాం మాతోని తెలంగాణ రైతుల పక్షాన. ఇక చూడు మేము కొట్లాడతాం, ఎట్లా వెంటాడతామో చూడు, కొనేదాకా ఎట్లా బురికిపిస్తామో చూడు, లేదా మిమ్మల్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తామో చూడు. కొట్లాడతావాను ఇవాళ నేను చెప్తున్న రైతులకు మళ్ళీ చెప్తున్నా, దయచేసి వరి వేయకండి. వీళ్ళని నమ్మితే మనం శంకరగిరి మాన్యాలు పడతాము, అయిపోయింది వీళ్ళ కథ, తెలిసిపోయింది. వీళ్ళని ఇట్లా నమ్ముకుంటే కుక్కతో కానీ పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఈ అరాకిరిగాలు వట్టిగా లూజ్ తంగ మాట్లాడతారు తప్ప వీళ్ళకి బాధ్యత లేదు. వీళ్ళ మాట ఢిల్లీలో వీళ్ళని దేకటోళ్ళు లేడు అసలు. ఇంత పెద్ద దేశం నడుతున్న పార్టీ కాదనండి, తేవచ్చు కదా. నిన్న నేను మాట్లాడిన కఠినంగా మాట్లాడినా, అరే మా సీఎం ఇట్లా మాట్లాడుతున్నాయా, మరి ఏదో ఒకటి చెప్పు, తీసుకుంటావా తీసుకొని అడగచ్చు కదా మంత్రిని ఫోన్ చేసి. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు జ్ఞానం ఉండాలి కదా, ఇంకితం కనీస పరిజ్ఞానం ఉండాలి కదా. నేను నిన్ననే చెప్పిన కదా మళ్ళీ కూడా రేపు మాట్లాడతానని చెప్పి, మళ్ళీ రేపు కూడా మాట్లాడతానని చెప్తున్నా మీకు. రేపు నుంచి లంచ్ కూడా ఏర్పాటు చేస్తానండి, పర్మనెంట్గా అయ్యింది మంచిగా. అది ఇబ్బంది సంగతి ఏందో తేలాలి కదా. ఇది కథ గమ్మత్తున్నది, ఇష్టం వచ్చింది మాట్లాడతాం, మా ఇష్టం వచ్చిన సొలుపురాణం అంటే ఏమన్నట్టు, ఏమన్నట్టు అండి ఇది. ఇవ్వలు ఇవ్వలు పడతారు, నాకు అర్థం కాదు. మేము చెప్పుకుంటే పోతా ఉంటాం అంటే ఇన్ని రోజులు భరించినాం మేము, క్షమించినాం అని చెప్పినా నేను నిన్న పెద్దరికంగా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయని చెప్పి క్షమించినాం. మళ్ళా కూడా చెప్తున్నాను నేను, ఏనుగు పోయినప్పుడు మరిగే కుక్కల స్థాయికి మిమ్మల్ని అనుకుని చాలా గట్ల పిచ్చోళ్ళగా మాట్లాడతాం మనం పెద్దరికంగా ఉందామని చెప్పి పట్టించుకోలే. యువర్ లెఫ్ట్ ఇట్ యువర్ ఫేట్ స్టిల్ అట్లే. మేము అట్లే మరుగుతామంటే మీకు తగిన బుద్ధి చెప్తాం, ఇక 100% చెప్తాం. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కాబట్టి ఈ పనికిమాలిన మాటలు కాదు. డీజిల్ మీద పెట్రోల్ మీద సెస్ విత్డ్రా చేయాలి, చేస్తారా సస్తారా చెప్పు ఫస్ట్.